ఆనందయ్య మన్ము పంపిణీపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆనందయ్య పంపిణీ చేస్తున్న చుక్కల మందును 5 ల్యాబ్ల్లో టెస్టులు జరిపామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. చుక్కల మందులో కంటికి హాని కలిగించే ఒక పదార్థం ఉందని ల్యాబ్లు నివేదిక ఇచ్చినట్లు న్యాయవాది తెలిపారు. ల్యాబ్ల నివేదికను తమ ముందు ఉంచాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. కంటి చుక్కల మందును ఆయుష్ రీసెర్చ్ సెంటర్లో టెస్టు చేయించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. తదుపరి విచారణ జూలై 1కి వాయిదా పడింది. రెడీ ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్. అంటే ప్రత్యుష, ఆనందయ్య తయారు చేస్తున్నటువంటి ఆయుర్వేద మెడిసిన్ లో కరోనాకు సంబంధించి ఇప్పటికే 4 మెడిసిన్స్ కు పర్మిషన్ దొరికినా కంటి మందు మీద మాత్రం ఆనందయ్యకు ఇంకా ఎదురు చూపులు తప్పట్లేదు. కంటి మందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆనందయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో వాటి మీద ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇదే క్రమంలో ప్రభుత్వ తరపు న్యాయవాది ఈ వ్యాక్సిన్ కు సంబంధించి కంటి మందుకు సంబంధించి కొంత వాదనలు వినిపించారు. ఆనందయ్య పంపిణీ చేస్తున్నటువంటి చుక్కల మందులు ఇప్పటికే ల్యాబ్ల నుంచి టెస్టులు జరిపించామని చెప్పి హైకోర్టుకి చెప్పడం జరిగింది. ఇందులో 5 ల్యాబ్ల నుంచి టెస్ట్ రిపోర్టులు చేర్పిస్తే అందులో చుక్కల మందులు కంటికి హాని కలిగించే ఒక పదార్థం ఉందని చెప్పి ల్యాబ్లు నివేదిక ఇచ్చినట్లయితే న్యాయవాది హైకోర్టు ముందుకు తీసుకురావడంతో ప్రస్తుతం ఈ అంశం మీద ఇంకా సజ్ఞత కొనసాగుతోంది. అయితే ల్యాబ్ లో నివేదికను తమ ముందుంచాలని చెప్పి హైకోర్టు అయితే ప్రభుత్వ తరపు న్యాయవాదికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే కంటి చుక్కల మందుకు ఆయుష్ రీసెర్చ్ సెంటర్ లో టెస్ట్ చేయించాలని చెప్పి ఇటు పిటిషనర్ తరపు న్యాయవాది అయితే వాదనలు వినిపించారు. ప్రస్తుతం ప్రజలకు హాని కలిగించకుండా ఉండేటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆల్రెడీ 4 మెడిసిన్స్ మీద పరిశోధనలు జరిపి ఎలాంటి హాని లేదు అన్న సందర్భంలోనే వాటికి అనుమతి ఇచ్చినా కంటికి సంబంధించినటువంటి మెడిసిన్ లో మాత్రం ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది. ఎందుకంటే హైకోర్టు ఇచ్చినటువంటి కంటి మందుకు అనుమతి ఇస్తే ఒకవేళ ఏదైనా జరగడానికి జరిగితే అపవాద హైకోర్టు మీద పడుతుంది. కాబట్టి దీని మీద సుదీర్ఘంగా ఇంకా కూడా పరిశోధనలు జరగాలి అని చెప్పి ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించడంతో తదుపరి విచారణ జూలైకి అయితే వాయిదా వేయడం జరిగింది. ఈ లోపలనే ల్యాబ్ రిపోర్ట్లనైతే న్యాయస్థానం ముందుంచాలని చెప్పి హైకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వ తరపు న్యాయవాదులు ఈ ల్యాబ్ నివేదికలను హైకోర్టు ముందుంచే అవకాశం ఉంటుంది. దాని తర్వాత జూలై 1న మళ్ళీ విచారణ ఉన్నటువంటి సందర్భంలో ల్యాబ్ నివేదికలను బట్టి కంటి చుక్కల మందుకు సంబంధించి ఆనందయ్యకు అనుమతి ఇవ్వాలా లేదా అనేది మాత్రం హైకోర్టు డిసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కానీ హాని కలిగించేటువంటి పదార్థం ఉందని చెప్పి చెప్పడంతో ఆనందయ్య కంటి చుక్కల మందుకు సంబంధించి కొంత వ్యతిరేకంగానే తీర్పులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రతీష్. రైట్ గణేష్, థ్యాంక్ యూ.